ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదని మంత్రి నారాయణ అన్నారు. సీఎంలు డిప్యూటీ సీఎంలు సాధారణంగా ఏ విభాగాన్నైనా సరిగా పనిచేయాలని ఆదేశించవచ్చని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరి మధ్య పొరపక్షాలు లేవన్నారు. డిప్యూటీ సీఎంగా యాక్చువల్గా అక్కడ జరిగిన దాన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పాడు. దాని మీద ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు దానికి తగ్గట్టుగా యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటే ముందుకు పోవటం జరుగుతుంది. జనరల్ గా సీఎంలు డిప్యూటీ సీఎంలు ఏమైనా డిప్యూటీ సీఎం అయినా ఎక్కడన్నా ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ ఏదన్నా సరిగా చేయకుంటే కామెంట్ చేసి ఇది ఉంటుంది, అలర్ట్ అవుతారు ఆటోమేటిక్ గా. తగదు, ఒక్కోసారి కొన్ని లీగల్గా కొన్ని పోలీసు వాడు చేయటానికి కొన్ని హర్డిల్స్ ఉండొచ్చు, దానివల్ల ఒక్కోసారి డిలే కావచ్చు. అందువల్ల ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే యాక్ట్ అయ్యి ఇమీడియట్ గా ఇంకా కొద్దిగా ఏదైనా ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న ఏంటి అన్ని సర్దుకోపోతాయి అండి. ఏ ప్రభుత్వంలో అటువంటి ఏముండవు. సీఎం గారు అంతా పర్ఫెక్ట్ గా అందరినీ కోఆర్డినేట్ చేస్తాడు.